ప్రిగటాక్స్ ఛానల్కి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇందిరాదేవి గారుల దంపతులకి మొత్తం ఐదుగురు సంతానం అనే విషయం తెలిసిందే కృష్ణగారి కుమారులు మహేష్ బాబు గారు రమేష్ బాబు గారి గురించి కూడా అందరికీ తెలుసు కానీ కృష్ణగారి కుమార్తెల్లో అందరికీ తెలిసింది మాత్రం మంజుల గారినే చెప్పాలి అలాంటి మంజుల గారిది ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రేమ కథని ఆ తర్వాత వారి బంధం వివాహ బంధంగా మారి పటిష్టంగా పదలంగా ప్రేమగా కొనసాగుతుందని మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే మంజులు గారి భర్త సంజయ్ స్వరూప్ గారు ఎవరు ఆయన మంజులు గారికి ఎప్పుడు ఎక్కడ ఎలా పరిచయం అయ్యారు ఆయన ఏం చేస్తారు లాంటి అనేక విషయాల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు సినీ అభిమానులు ప్రత్యేకించి గట్టమనేని అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారు రెండవ కుమార్తె మంజుల గారి భర్త సంజయ్ స్వరూప్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణ గారి అల్లుడు సంజయ్ గారు కూడా మంచి నటుడే కాకుండా నిర్మాత కూడా సంజయ్ గారు మంజుల గారిని మొట్టమొదటిసారి కలిసింది ఒక ఫ్రెండ్ పెళ్లిలో అక్కడ సంజయ్ గారి స్నేహితుడి నాన్నగారు మంజుల గారిని సంజయ్ గారికి పరిచయం చేశారు ఆ తర్వాత కాకతాలీయంగా అదే పెళ్లికి సంబంధించిన మరో ఫంక్షన్లో మళ్ళీ ఆ తర్వాత రోజే కలుసుకున్నారు మంజుల గారు సంజయ్ గారు ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో మనసులు ఇచ్చిపుచ్చుకోవడానికి ముందే ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు ఇద్దరి ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి ఆ ఫోన్స్లోనే వీలు కుదిరినప్పుడలా మాట్లాడుకుంటూ ఉండేవారు ఆ సమయంలో మంజులు గారు ఒక పేపర్ మీద ఫోన్ నెంబర్ రాసిచ్చిన కాగితాన్ని ఆ తర్వాత చాలా ఏళ్ళకి మంజుల గారికి చూపించారు సంజయ్ గారు ఎంతో చిన్న విషయమే అయినా కూడా మంజుల గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అత్యంత తీక్షణంగా ప్రేమగా పట్టించుకునే సంజయ్ గారిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు మంజుల గారు దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత రెండు వేల ఒకటి నవంబర్ పదిన ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు మంజుల గారు సంజయ్ గారు సంజయ్ గారిని ప్రేమిస్తున్న విషయం తమ ప్రేమాయణం మొదలైన మూడు సంవత్సరాల తర్వాత మొదట తన తల్లి ఇందిరాదేవి గారికి చెప్పారు మంజుల గారు అయితే ఇందిరాదేవి గారు మొదట ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ ఆ తర్వాత తన కుమార్తె మనసుని అర్థం చేసుకుని సంజయ్ గారి మంచి వ్యక్తిత్వాన్ని బాగా గమనించి కృష్ణ గారిని ఇందిరాదేవి గారే మంజుల గారితో సంజయ్ గారి పెళ్లికి ఒప్పించారు కృష్ణ గారు కూడా మంజుల గారి ప్రేమ పెళ్లి ప్రతిపాదనని మొదట వ్యతిరేకించారు కానీ ఇందిరాదేవి గారు మంజల సంజయ్ని చాలా ఇష్టపడుతుంది పెళ్ళంటూ చేసుకుంటే సంజయ్నే చేసుకుంటుంది లేదంటే అలాగే ఉండిపోతుంది అని గారిని కన్విన్స్ చేయడంతో సంజయ్ గారి వివాహం మంజుల గారితో జరిగింది అయితే ఏడేళ్ల ప్రేమ ప్రయాణంలో ఎలాగోలా తల్లిదండ్రులను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఏ రోజు కూడా పారిపోయి లేదంటే తమకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మనసును ఒప్పించి మాత్రం పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారట సంజయ్ గారు మంజుల గారు మంజుల గారి నటనపై నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించిన సంజయ్ గారు ఆమెని అన్ని విధాలా ప్రోత్సహించారు రెండు వేల రెండులో తాను నటించి నిర్మించిన మొదటి సినిమా షో సినిమా ద్వారానే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డుని అందుకున్న మంజుల గారు బాలనటిగా కూడా మహేష్ బాబు గారు చిన్నప్పుడే ప్రధాన పాత్రల్లో నటించిన బాలచంద్రుడు కృష్ణ గారు మహేష్ బాబు గారు కలిసి నటించిన అన్నా తమ్ముడు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించారు ఆ తర్వాత షో నాని పోఖరి కావ్యాస్ డైరీ ఏమాయి చేసేవేలాంటి విజయవంతమైన చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన మంజుల గారు నటిగా మలయాళంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సమ్మరిన్ బెతాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే తమిళ్లో వచ్చిన రాజస్థాన్ సినిమాలతో పాటు తెలుగులో రెండు వేల రెండులో వచ్చిన షో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కావ్యాస్ డైరీ రెండు వేల పదిలో వచ్చిన రామ్ చరణ్ గారి ఆరెంజ్ సినిమాలో తన భర్త సంజయ్ స్వరూప్ గారితో కలిసి నటించిన మంజుల గారు రెండు వేల పదమూడులో వచ్చిన సేవకుడు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మళ్లీ మొదలైంది సినిమాల్లో నటించడంతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మనసుకు తు తు నచ్చింది సినిమాకి దర్శకత్వం కూడా వహించి మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల రెండులో షో సినిమాకు గాను నంది స్పెషల్ జూరీ అవార్డుని అందుకున్న మంజుల గారు రెండు వేల ఆరులో వచ్చిన పోకరి సినిమాకు గాను ఉత్తమ నిర్మాతగా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డుని అందుకున్నారు సంజయ్ గారి గురించి మంజుల గారు చెప్తూ ఆయన ఎప్పుడూ ప్రాక్టికల్గా ఉంటారు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు అని చెప్పడమే కాకుండా తమ పెళ్లి గురించి చెప్తూ ఎంతో ఘనంగా అట్టహాసంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల అతిథులుగా రాగా తిరుపతిలో అత్యంత సాధారణంగా కేవలం ముప్పై మంది సమక్షంలో తమ పెళ్లి జరిగిందని అందుకే పెళ్లిలో హడావిడి భోజనాలు ఎలా ఉన్నాయి వచ్చే అతిథులకు సంబంధించిన ప్రయాణ ఏర్పాట్లు కళ్యాణ మండపాలు డెకరేషన్లు ఎలాంటి హడావిడి లేకుండా ఇష్టమైన అందరికీ ఒక మధురమైన అనుభూతిలో అతి తక్కువ అత్యంత ఆనందంగా తమ పెళ్లి జరిగిందని చెప్పారు మంజుల గారు మంచి నటుడు కూడా ఆయన సంజయ్ గారికి అత్యంత గుర్తింపు తెచ్చిన చిత్రంగా విజయ్ దేవరకొండ గారి అర్జున్ రెడ్డి సినిమాని చెప్పుకోవాలి ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారి తండ్రి ధనుంజయ రెడ్డి గా సంజయ్ గారి నటన అందరినీ ఎంతగానో అలరించింది అర్జున్ రెడ్డి సినిమాతో పాటు రవితేజ్ గారి మిరపకాయ రామ్ చరణ్ గారి ఆరెంజ్ జూనియర్ ఎన్టీఆర్ గారి రామయ్య వస్తావయ్య పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ మంజుల గారి డైరెక్షన్లో వచ్చిన మనసుకు నచ్చింది ఇలాంటి దాదాపు ఇరవై సినిమాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించిన సంజయ్ గారు ఫిట్నెస్ మీద ఎంతో దృష్టి పెట్టి ఎప్పుడూ ఫిట్గా హెల్దీగా హ్యాపీగా ఉంటారు కలిసిన మొదటి రోజు నుంచి ఎంతో పవిత్రంగా తమ ప్రేమబంధాన్ని కొనసాగిస్తున్న మంజుల గారు సంజయ్ గారి గురించి ఎంతో గొప్పగా ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని చెప్తూ ఉంటారు సంజయ్ గారు మంజుల గారుల దంపతులకి ఒక కుమార్తె జాహ్నవి కూడా ఉన్నారు మంజుల గారి డైరెక్షన్లో వచ్చిన మనసుకు నచ్చింది ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించి తన తాతయ్య మావయ్య గారిని అనుసరించింది జాహ్నవి సందీప్ కిషన్ గారు హీరోగా నటించిన ఈ సినిమాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం విశేషం తన భార్య ఇష్టాయిష్టాల్ని అభిరుచుల్ని గౌరవిస్తూ అనుచ్చేనం ప్రోత్సహిస్తూ అర్థం చేసుకునే భర్త్ అంటే ఎలా ఉండాలో ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు సంజయ్ గారు ప్రేమంటే కేవలం ఇద్దరు మనుషులు కలవడం మాత్రమే కాదు ఇద్దరి మనసులు కుటుంబాలు కూడా కలవాలని చాటుతూ కృష్ణ గారి కుటుంబంలో ఒకరిగా మారిపోయిన సంజయ్ గారు మంజుల గారు ఎప్పటికీ ఇలాగే ఆదర్శ దంపతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రా